బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. మన పిల్లలందరూ సంవత్సరం అంతా కష్టపడి లేదా 2-3 సంవత్సరాల నుంచి పిల్లలు నేర్చుకుంటుందంతా, వాళ్ళ కొంతైనా ప్రతిభని ఈరోజు స్టేజీకి చూపిద్దాము అనేది మన ధ్యేయం. మాకందరికీ ప్రతి సంవత్సరం స్కూల్ ఇయర్ మొదలవ్వగానే మా అడ్మిన్ టీంకి ఉండేది మెయిన్ ప్రాబ్లం, పిల్లలు ఇంతమంది వచ్చేస్తున్నారు, టీచర్స్ వస్తారు ఎప్పుడు అనుకుంటామండి, కానీ ఎప్పుడు తెలుసు వాళ్ళు వస్తారు అనేది తెలుసు, కానీ మన భయం అనుకుంటుంది. మనుషులం కదండి, ఆలోచిస్తూ ఉంటాం, భయపడుతూనే ఉంటాం. అట్లాగా గత 5 సంవత్సరాల నుంచి పిల్లలు 40 పిల్లలు 1 సంవత్సరం ఉన్నవాళ్ళు సడన్గా 150 అయిపోయారు. అప్పుడు మా పరిస్థితి చూడాలి, పిల్లలు వస్తున్నందుకు సంతోషించాలా, టీచర్లు వస్తారా రారా అని భయపడతారు. అలా చేస్తే ఎక్కడి నుంచి వస్తారనండి, నాకు అర్థం కాదు. టీచర్లు అందరూ మేము చెప్తామంటేనే వచ్చేస్తారు. చాలామందికి ఇంకొక డౌట్ వస్తుంది, నేను చెప్తాను కానీ నాకు సిలబస్ ఎలా చెప్పాలి, ఏంటి అంటే ఏం చెప్పాలి అనేది ఐడియా లేదండి. మీరు ఏమైనా చెప్తారా? మేము చెప్తాం, మేము సిలబస్ పేపర్స్ అన్నీ పంపిస్తామండి. మీరు ఒక ప్యాషన్ అనేది పెట్టుకొని రండి చాలు, చెప్పాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, అవకాశాలన్నీ మేమే కల్పిస్తామంటారు. అలానే ప్రతి సంవత్సరం ఎంతోమంది టీచర్లు ఇలా ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సరం ఆ గురువులందరినీ చిన్నగా గౌరవించుకుందామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఉన్న టీచర్లందరూ దయచేసి ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నాగేష్ చిక్కలూరి, లక్ష్మి కంచర్ల, కళ్యాణ్ మల్లాడి, పవన్ తోలేటి, శంకర్ పిండినేటి, భారతి పమిడి, వాహిని వాకిటి, పవన్ కుమార్, రమ్య చైతన్య, సీతా కేదార్ శెట్టి, శరత్ కేదార్ శెట్టి, మీ పేర్లు ఆడనక్కర్లేదండి, మీరు వచ్చేసేయండి పర్లేదు. నేను జస్ట్ 1st గ్రేడ్ 2nd గ్రేడ్ అట్లా చదువుతున్నంతే, మీరు ఎట్లయినా సరే వచ్చేసేయండి స్టేజ్ మీద. శారద నూతల, మురళీ గోడే, తులసి గోడసి, హారిక ఆకూరి, కిరణ్ దివ్యకోల, లక్ష్మీ ప్రసన్న జాగర్లమూడి, ఉషా పార్పూడి, విజయ వడ్డెల, శైలజ వాడకట్టు, శశిధర్ బొల్లేపల్లి, సురేష్ అలహరి, శ్రీవాణి యాపగడ్డ, శిల్ప కొప్పనూరు, సౌజన్య కట్ట, లక్ష్మీ వాస, రాజా చెదలవాడ, స్వాప్నిక, మమత, మాలతి భండారి, సునీత సంక్రాంతి, శోభ చప్పిడి, షిఫాలి సిస్ల. మన టీచర్లకు ఉన్న ఇంకో టాలెంట్ అండి, ఇలాంటి యానివర్సరీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, మేము ముందు వాళ్ళకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి. మీరు మీ పిల్లల్ని రెడీ చేయడం తప్ప మిగతా ఎన్ని టాస్కులు తీసుకోవద్దు, లేకపోతే ఫుడ్ అనగానే మీరు ఫస్ట్ సైన్అప్ చేస్తారండి. ఏదైనా వాలంటీర్ వర్క్ కావాలనగానే ఫస్ట్ వీళ్ళే వస్తారండి. మీరు వద్దు, మీరు చేయకండి, పక్కన వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇద్దాము అని మా టీచర్లను మేము ఆపాల్సిన పరిస్థితిలో వస్తుంది. గర్వంగా చెప్పుకోవడానికి గత 10 సంవత్సరాల నుంచి పాఠశాల ఈ విధంగా అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్య పునాది రాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళందరండి. కొంతమంది 4 సంవత్సరాలు చెప్పేసి వాళ్ళ పిల్లలు గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను మళ్ళీ 1st గ్రేడ్ తీసుకొని మళ్ళీ మొదలు పెడతానండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు టీచర్స్లో ఈరోజు. అనుకుంటున్నాము ఆ టీచర్లందరూ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే
సగౌరవంగా మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదం చెప్పుకుంటూ ఒక్కసారి పాట టీచర్లు అందరూ సుమతి, స్నేహ, జ్యోతి సుంకే, కల్పన కమల, కవిత మారోజు, కవిత చాడ, లక్ష్మీ మేడికాయల, లక్ష్మీ ప్రసన్న పల్లేటి, నాగమణి పగడాల, పద్మ బులుసు, పద్మజ బింగు, పద్మజ వంశీరాజు, పద్మలత ఈశ్వరి, రాజీ తన్నూరు, రాణి మద్దినేని, రవీంద్ర కోరాడ, శైలజ డోకి, శశి మల్లాడి, సుధా గుమ్మడి, శ్వేత గణపం, ఉషా రవి, విజయలక్ష్మి కొమ్మలి, సౌమ్య కామిశెట్టి. గత 10 సంవత్సరాలు ఈ రోజు మనం జరుపుకుంటున్న 10 సంవత్సరాల యానివర్సరీకి పునాది రాళ్ళు వేసిన వాళ్ళలో చాలా మంది ఇందులో ఉన్నారండి. వాళ్ళ పిల్లలు గ్రాడ్యుయేట్ అయ్యారు, వాళ్ళు కొంతవరకు చెప్పి, కానీ ఒకటండి, మేము వెళ్ళిపోయాము మాకు సంబంధం లేదు అని ఇందులో ఏ టీచరు చెప్పరండి. ఎప్పుడు ఎక్కడ కనిపించిన జ్యోతి గారు ఏమన్నా పని ఉందా, పాఠశాలకి యానివర్సరీ ఉందని తెలిసింది, ఏమన్నా ఉన్నదా, లేకపోతే ఇంకేం చేస్తున్నారు మీరు, అలాగా మన పాఠశాల ఎలా అభివృద్ధి చెందుతుంది, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఎప్పుడు మేము కామన్గా కలిసినప్పుడు ఫస్ట్ వచ్చే విషయాలని, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, మా సాయం ఏమన్నా కావాలి. అంతకంటే ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏముందండి, ఒక్కసారి అండి, ఈ సంవత్సరం ఇంకొక కొత్త ప్రోగ్రాం మొదలుపెట్టామండి. ఏంటంటే టీచర్స్ కొంతమంది ఎప్పుడు డౌట్లు వస్తూ ఉంటాయి, ప్రతిదీ టీచర్ కోఆర్డినేటర్గా అన్నీ నా దగ్గరికి రావాలి అన్నా, జ్యోతి గారి దగ్గరికే వెళ్ళాలి అన్నా, కొన్ని మేము రీచ్ అవుట్ అవ్వలేమేమో అనిపిస్తుంటుంది, లేదా ఆ క్లాస్లో అంతవరకు ఏంటి, ఏం చేద్దాము అని మెంటోర్స్ అని చెప్పి గైడెన్స్ కోసం అని చెప్పి మొదలుపెట్టామన్నమాట. అంటే ఫస్ట్ గ్రేడ్ టీచర్లందరికీ ఒక మెంటర్ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి డౌట్ వచ్చినా సరే, సబ్జెక్ట్ గురించి, క్లాస్ పిల్లల గురించి, హ్యాండ్లింగ్ గురించి ఏదొచ్చినా సరే, వాళ్ళని రీచ్ అవుట్ అవుతాయి కనుక వాళ్ళకి ఏదన్నా వాళ్ళ చేతిలో ఉండేది అయితే వాళ్ళు సమాధానం చెప్తారు, ఇంకేదన్నా సలహాలు ఇవ్వాలి అంటే మా దాకా వస్తుంది. అలా ఈ సంవత్సరం కొత్తగా మొదలుపెట్టినప్పుడు నలుగురు టీచర్లు, మేము ఏదో చెప్పాను కదా, కొంతమంది వెళ్ళిపోయినోళ్ళు ఏం చేయమంటారు అని ఎప్పుడు చూసేవాళ్ళు, మేము ఆ పని తీసుకుంటామండి, మేము ఆ బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉంటాము అని చెప్పి ముందుకు వచ్చారు. వంశీ దాట్ల, అనురాధ కితలి, మాలతి భండారి, అలా ఉషా గారు ఇక్కడే ఉన్నారు, పాత టీచర్ కూడా, అలా వీళ్ళ నలుగురు 4 క్లాసులు తీసుకొని వాళ్ళ క్లాసుల వరకు ఏ సమస్య వచ్చినా సరే, సిలబస్లో ఇక్కడ కరెక్షన్స్ కావాలండి, లేకపోతే ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు, నెక్స్ట్ ఇయర్కి ఇలా సిలబస్ రెడీ చేద్దామండి అని సలహాలు ఇస్తూ సంప్రదిస్తూ ఎప్పుడూ టీచర్లకి అందుబాటులో ఉండేవాళ్ళు వీళ్ళండి. ఇదండి మన పాఠశాల భవనానికి పునాది రాళ్ళు. ఇంకా కొంతమంది మీరందరూ టీచర్లు అందరూ అక్కడ ఉన్నారు, పిల్లల పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, కానీ మనం ఇది సక్రమంగా జరగడానికి ఎంత దోహదం చేస్తున్నారు. వీళ్ళకి ఏ విధంగా మనం ధన్యవాదాలు చెప్పాలి అంటే వీళ్ళందరూ అడిగేది ఒకటేనండి, పిల్లలకి తెలుగు నేర్పించడం అనేది ఒక సబ్జెక్టుగా చెప్పకండి, ఇంట్లో మాట్లాడండి, రాయండి, జీవించండి తెలుగుని, తెలుగు సినిమాలు చూపించండి, తెలుగు కథలు చెప్పండి అంటుంటారు. అట్లాగా మీరందరూ మీ పిల్లలు మంచిగా తెలుగు మాట్లాడుతూ ఉంటే చూసి ఆనందించేవాళ్ళు ఈ 50-60-70 మంది ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, వీళ్ళందరూ ఉండి